వెల్కమ్ టు 9KMS న్యూస్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ గజెటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా వి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం రోజు ఉదయం హైదరాబాదులో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ గజెటెడ్ ఉద్యోగుల సంఘ ఎన్నికల చివరి రోజు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ రూరల్ డివిజన్ వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న వి శ్రీనివాస్ రెడ్డి జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ గజెటెడ్ ఉద్యోగుల సంఘ ఎన్నికలలో వి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షునిగా ఈ రోజు ఎన్నికల అధికారి ఎన్ సాయి కిషోర్ గారి చేతుల మీదుగా నామినేషన్ వి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేశారు. ఈ సందర్భంగా వి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ గజెటెడ్ ఉద్యోగుల సంఘ ఎన్నికలలో నాకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే నేను గెజెటెడ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు తప్పకుండా కృషి చేస్తానని వి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 2 సంవత్సరాల క్రితం వాణిజ్య పనుల శాఖలో డిసిటిఓ, సిటిఓఎస్, డిప్యూటీ కమిషనర్లకు ప్రమోషన్లు ఇచ్చి ఇప్పటి వరకు ప్రమోషన్ ఇచ్చిన స్థానాలకు బదిలీ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని మరియు వాణిజ్య పనుల శాఖలో బదిలీలు కాకుండా దాదాపు 5 సంవత్సరాల పైగా పనిచేస్తున్న ఉద్యోగులకు అధికారులకు ఇప్పటి వరకు బదిలీ చేయకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయానికి ప్రమోషన్ ఇచ్చిన వాణిజ్య పనుల శాఖ అధికారులకు అదే స్థానంలో ఉంచి వారి ద్వారా పనులు చేయించుకోవడం చాలా బాధాకరమైన విషయానికి బదిలీలు చేసి వారి ద్వారా పనులు చేయించుకుంటే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నేను నా వంతు నూతన కార్యవర్గాన్ని తీసుకుని మీ అందరి సహాయ సహకారాలు తీసుకుని ముందు అడుగు వేసి మీ సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని హైదరాబాద్ రూరల్ వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా పోటీ చేస్తున్న వి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈ సమాధానం తెలియజేశారు.